friends, welcome to JMR Tech Solutions. My name is Jagan Mohan Ravari. Today, we are going to discover SSDs. So, there are clients who are asking clients. HDDs, Hard Disk Drive. This Hard Disk Drive is mechanical. So, there is a drum in the inside, there is a reader in the inside. If you want to talk about it, there is a gramophone record. There is a lens on the inside, panel. అప్పుడు మనకు వాయిస్ అనేది వస్తుంటుంది. ఈరోజు ఈ హెచ్డిడిస్ లో కూడా అదే విధంగా అట్లాంటి టెక్నాలజీ ఉంటుంది, బట్ ఆరో గ్రామ్ ఫోన్ ఏంటంటే బయటకు కనిపించేది. ఈరోజు హార్డ్ డిస్క్ లో ఉన్న మెకానిజం ఏదైతే ఉందో అది మనకు బయటకు కనిపించదు, ఇంటర్నల్ గా అయితే ఇదే జరిగేది. ఈరోజు ఈ ఎస్ఎస్డిస్ ఏదైతే కొత్తగా వచ్చాయో ఇవేంటంటే ఫ్లాష్ డ్రైవ్స్ అనమాట. సాధారణంగా మనకి తెలుసు కదా, ఒకప్పుడు మ్యాగ్నెటిక్ డిస్క్లు, తర్వాత సిడీస్ వచ్చాయి, ఫ్లాఫీల నుంచి సిడీల నుంచి మనం పెన్డ్రైవ్స్లోకి వచ్చేసాం. సో వాటిలో కాపీ చేయాలంటే 4.7 GB వరకే చేయొచ్చు ఒక డివిడీలో. ఈరోజు మనకి 8, 4, 8, 16, 32, ఈరోజు 64, 128 అట్లా అప్గ్రేడ్ అవుతూ వచ్చింది కదా. ఇదే విధంగా ఏంటంటే మెమరీ స్పీడ్ కూడా, హార్డ్ డిస్క్ యొక్క మెమరీ స్పీడ్ కూడా పెంచుకుంటూ ఉండడానికి ఎస్ఎస్డిస్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఎస్ఎస్డిస్లో మూడు రకాలు ఉంటాయి. ఆ మూడు రకాల్లో ఫస్ట్ వచ్చి నార్మల్ ఎస్ఎస్డి. అంటే నార్మల్ ఎస్ఎస్డి అంటే ఏంటి సార్ అంటే, నార్మల్ ఎస్ఎస్డి అంటే ఏం లేదండి. సపోజ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను ఇక్కడ బ్రాండ్ అయితే నా దగ్గర ఇది ఉంది కాబట్టి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, ఇది 2.5 mm ఎస్ఎస్డి అనమాట. ఇది 2.5 mm ఎస్ఎస్డి అంటే ల్యాప్టాప్స్కి వాడుకునేదానికి. ఇది ల్యాప్టాప్కి వాడుకోవచ్చు, డెస్క్టాప్కి వాడుకోవచ్చు, బట్ ల్యాప్టాప్కి కంపాటబిలిటీగా ఇస్తారనమాట. ఏదైతే ఆ డిజైన్ ఉందో దీన్ని 2.5 mm హార్డ్ డిస్క్ అంటారు, ఎస్ఎస్డి అంటారు. ఈ ఎస్ఎస్డిస్ ఏంటంటే మనకి 3x to 5x ఏదైతే నార్మల్ డిస్క్లు ఉన్నాయో దాంతో పోలిస్తే దీనికి 3x to 5x వరకు ఫాస్టర్గా పనిచేస్తాయి వెన్ కంపేర్ టు నార్మల్ హెచ్డిడిస్తో. ఒక ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి మేము 30,000 పెట్టి ల్యాప్టాప్ కొన్నామండి, 40,000 పెట్టి కొన్నామండి, 50 పెట్టి కొన్నామండి, 60 కొన్నామండి, i5 కొన్నామండి, i7 కొన్నామండి, బట్ స్లోగా ఉందండి అంటుంటారు. ఇక్కడ మీరు ప్రాసెసర్ ఎంత కొన్నా హార్డ్ డిస్క్ కూడా అంతే ఇవ్వాలి కదా. సపోజ్ మీరు మంచిగా ఫీడ్ ఇవ్వగలరు, అవతల వాళ్ళు అంతే తీసుకోవాలి కదా. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఫుడ్ పెడుతున్నారనుకోండి, వడ్డిస్తున్నారనుకోండి, అవతల వ్యక్తి కూడా అంతే విధంగా తినే వ్యక్తి అయితేనే మనం దానికి ఫీజిబిలిటీస్ ఉంటాయి. అంటే తినగలిగినప్పుడు మనం ఇప్పుడు పెట్టగలం, పెట్టినందుకు న్యాయం జరుగుతుంది. తిన్న వాళ్ళకి మనం పెట్టినా ఉపయోగం ఉండదు కదా, సేమ్ ఇదే పర్పస్ ఇక్కడ కూడా. అదేవిధంగా ఏంటంటే ఇంకొకటి ఇక్కడ నేను చూపించే దాంట్లో రెండు ఉన్నాయి. ఇది వచ్చి M.2 NVMe, ఇట్లాగే ఉంటుంది. ఇంకోటి M.2 వస్తుంది. M.2 NVMe కి M.2కి తేడా ఏంటంటే M.2 అనేది ఏదైతే ఈ హార్డ్ డిస్క్ ఉందో ఈ హార్డ్ డిస్క్ని రీప్లేస్ చేస్తూ. అంటే సాధారణంగా ఏంటంటే ఇప్పుడు వచ్చే మోడల్స్లో కొన్ని ల్యాప్టాప్స్లో M.2 సపోర్టెడ్ అయితే ఉంటుంది. సో M.2 సపోర్ట్ ఉన్నప్పుడు ఈ హార్డ్ డిస్క్ మన దగ్గర ఒక సపోజ్ 1 TB ఉందనుకోండి, అదేవిధంగా వాళ్ళు స్లాట్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏంటంటే ఈ సింగిల్ M.2 అనే డ్రైవ్లో ఈ ఇట్లాంటిది ఇన్సర్ట్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. అదేవిధంగా M.2 NVMe అనేది మెన్షన్ చేశారనుకోండి, అప్పుడు ఇది వాడుకోవచ్చు. సార్, M.2 NVMe కి M.2కి తేడా ఏంటంటే M.2 3x నుంచి 5x ఫాస్టర్గా పనిచేస్తుంది. అలాగే M.2 NVMe కి వచ్చాకే మీకు 7x ఫాస్టర్ ఉంటుంది. అంటే 70 GB ట్రాన్స్మిట్ చేస్తుంది పర్ సెకండ్కి. సో ఈ విధంగా డేటా ట్రాన్స్మిట్ చేయగలదు కాబట్టి M.2 NVMe అనేది హైయెస్ట్ వాల్యూ కూడా ఉంటుంది, అదేవిధంగా కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక M.2కి దీనికి విషయానికి వస్తే మటుకు వీటి మధ్య ఎటువంటి స్పీడ్స్లో అయితే ఎటువంటి వ్యత్యాసం ఉండదు. కేవలం పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఏంటంటే ఇది హార్డ్ డిస్క్ అనేది కొన్ని ల్యాప్టాప్స్లో, అంటే ఇప్పుడు వచ్చే 7th జనరేషన్ అబవ్ ఉన్న ల్యాప్టాప్స్లో అయితే మటుకు M.2 స్లాట్ అనేది ఉంటుంది. ప్రీవియస్ మోడల్స్లో అయితే ఖచ్చితంగా మనకి సపోర్ట్ అయితే ఉండదు అనమాట. అప్పుడు అలాంటి సిస్టమ్స్కి మనం వేసుకోవాలనుకోండి, ఆ M.2 స్లాట్ లేదు కాబట్టి మనం ఎస్ఎస్డి వేసుకోలేకుండా ఉండడానికి పరిష్కారంగా ఏం చేశారంటే ఈ ఎస్ఎస్డిస్ అనేది ఇన్వాల్వ్ చేశారు. ఇవేంటంటే డెస్క్టాప్కైనా వాడుకోవచ్చు, ల్యాప్టాప్కైనా వాడుకోవచ్చు. సో చాలామందికి డౌట్ ఉంది కాబట్టి చెప్తున్నాను, ఈ ఇక్కడ వచ్చాక మూడు డిస్క్లు ఉంటాయి ఎస్ఎస్డిస్లో. ఒకటి వచ్చి నార్మల్ ఎస్ఎస్డి అంటే 2.5 mm ఎస్ఎస్డి అంటారు దీన్ని. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొకటి M.2 NVMe ఎస్ఎస్డి, దీంట్లో ఇంకొకటి వచ్చి M.2 వస్తుంది. సో ఈ మూడు డిస్క్లే వర్క్ చేస్తాయి. ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీ యొక్క ల్యాప్టాప్లో మాన్యువల్ ఇస్తారు, ఆ మాన్యువల్ ప్రకారం చదవండి, లేదంటే ఆన్లైన్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో మీ యొక్క పర్టికులర్ మోడల్ కొడితే దాంట్లో గూగుల్లో చెక్ చేస్తారంటే ఆ హెచ్పి సైట్ కానీ లేని సైట్ కానీ వాట్ ఎవర్ మేబీ మీరు కొన్న ల్యాప్టాప్ ఏదంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు అక్కడ. అక్కడ M.2
M.2 స్లాట్ అంటే M.2 లో NVMe అని మెన్షన్ చేస్తే మటుకు PCIe అని టైప్ చేస్తే అప్పుడు NVMe కూడా సపోర్ట్ చేస్తుంది. అదర్వైజ్ ఏంటంటే ఓన్లీ M.2ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సహాయ సహకారాలు నాకు ఉంటాయని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ గ్రోత్కి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలుసు. ఎందుకంటే నా ఛానల్ గ్రోత్ అవుతుందంటే దానికి కారణం మీరందరి వల్లే. దయచేసి మరొక్కసారి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.